నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్బండ వర్గాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మనం ప్రతిరోజు చూస్తున్నాం ఎక్కడ ఏదో ఒక చోట కూడా జరుగుతున్న విపత్తులు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సమస్యల ఆధారంగా కూడా జరుగుతున్న అనేక అంశాలను కూడా చూస్తున్నాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలందరూ బాగానే ఉన్నారు అందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం రచయితలు కానీ కవులు కానీ కళాకారులు కానీ చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సాంస్కృతిక సారథి పెట్టాం అందులో అద్భుతమైన ఉద్యోగాలు ఇచ్చాం దాంతో మా జీవితాలు వాళ్ళ జీవితాలన్నీ మార్చేసామంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డప్ప బగాయించి మరీ కొడుతున్న పరిస్థితి చూస్తాం ఇక మరోవైపు ఇంకొక అంశం ఏంటంటే వచ్చిన తెలంగాణలో పాటను బతికేయడం కోసం పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు ఎటు చూసినా ఎడారే కానీ నీళ్ళైతే దొరకని పరిస్థితి ఉందా అంటే చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని గోదారిని చూస్తున్నాం కానీ ఎడారిలో నీళ్లు దొరకడం కోసం ఏ విధంగా ప్రయాణం చేస్తారో కూడా కొన్ని కొన్ని సినిమాలలో చూస్తూ ఉంటాం అయితే నిజ జీవితానికి కాస్త మనం దగ్గరికి వస్తాం కవులు కళాకారులు రచయితలు పాటలు పాడి అద్భుతమైన పదాలను అద్భుతమైన పదాలతోని అల్లిక చేసి ఒక పాటలను పాడితే వాహ్వా ఏముందుర భై ఏం రాసారా ఇది కదా భావం అంటే ఇది కదా పోరాట స్ఫూర్తి కదా ఇది కదా ప్రేమ ఇది కదా జీవితం అంటే సత్యం అంటూ కూడా మనం చాలా రకాలుగా చెప్పుకున్నాం సో అలాంటిదే కాస్త నేను వెనక్కి తీసుకెళ్తా తెలంగాణ ఉద్యమం సమయంలో ఒక పాట యావత్ యువతను కూడా ఉర్రూ పరిస్థితి చూస్తాం అదే పాటో కాదు మీ అందరికీ తెలిసిన పాటే అనిత ఓ అనిత అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ చూసినా కూడా అదే పాట కూడా మారుమోగిన పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం మనకు హైదరాబాద్ స్టూడియోలో మనతో పాటు నాగరాజు ఉన్నాడు ఒకసారి నాగరాజును పిలిచి అసలు ఏం జరిగిందో ఆ చెప్పే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఇక చూడు చాలా రోజుల తర్వాత నాగరాజు ఎట్లుండే ఎట్లున్నాడు అనేది ఒకసారి మీరే చూడదు ఎందుకు అంటే నాగరాజ్ జీవితం ఎట్లున్నది ఇప్పుడు ఎన్ని పాటలు రాసిండు ఎట్లున్నది పరిస్థితి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం హాయ్ నాగరాజు ఎట్లున్నావు నేను నమస్తే అన్న బాగున్నా అన్న ఎక్స్పెషల్లీ ప్రత్యేకించి మన నన్ను నాకు ఈ అవకాశం ఇచ్చిన మన టీవీ ఛానల్ న్యూస్ అది న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వారికి సోషల్ మీడియా ఛానల్కు ప్రత్యేకంగా నా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రస్తుతానికి రీసెంట్గానే హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వడం జరిగింది అన్న ఎందుకు నేను ఒక చిన్న సమస్యతో ఇక్కడికి వచ్చిందన్న ఓకే ఏం సమస్య నాకు మ్యారేజ్ రి మ్యారేజ్ అవడం అనిత వదిలిపెట్టిన తర్వాత ఆ పాట రాసిన దాని తర్వాత మంచి విజయాన్ని అందుకున్న పాటతోటి మంచి సినిమా కూడా నా పేరు మీద నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని సినిమా చేసి సినిమా విషయంలో నాకు రెండు లక్షలు హైదరాబాద్లో కారు అన్నారు ఫ్లాట్ అన్నారు అని అగ్రిమెంట్ చేసి నన్ను మధ్యలో హ్యాండ్ ఇచ్చిండ్రు నాకు అప్పుడు సినిమా ప్రొడ్యూసర్ వాళ్ళు చిరణ్ రాజు అనే ప్రొడ్యూసర్ ఉంటారు సినిమా ప్రతిఘటన సినిమా విలన్ క్యారెక్టర్స్ చేసిన అతను ఆయన సినిమా విషయంలో హ్యాండ్ ఇవ్వడం జరిగింది ఆ భయానికి నేను హైదరాబాద్ను వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత కొద్ది రోజుల తర్వాత అనిత అయిన తర్వాత నేను కూడా వేరే మ్యారేజ్ మా మిస్సెస్ దేవిక అమ్మాయి పేరు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది తర్వాత పెళ్ళైన తర్వాత అంత హ్యాపీగా ఉండే టైంలో ఇద్దరు అబ్బాయిలు దేవుడు దయ వల్ల నాకు ఇద్దరు అబ్బాయిలే తర్వాత ఆ ప్రాబ్లం అబ్బాయిలు పుట్టి హ్యాపీగా ఉండే టైంలో ఏంటంటే ఇద్దరు పిల్లలు డిఫైండ్ అమ్మ నా వాళ్ళకి ఇద్దరికి పడే మాటలు రావు నేను నేను ఒక సింగర్ని నా పిల్లలకి మాటలు రావు కదా అని అది ఒక బాధ్యు తట్టుకు జీర్ణించుకోలేని విషయం అది నాకు జీవితంలోనే నేను తట్టుకోలేని విషయం ఏదన్నా అంటే ఇద్దరు పిల్లలకు మాటలు రాకపోవడం అందుకనే కొద్ది రోజులు నేను ఏ పని చేయలేకపోవడం అదే మనసులో నాకు ఎప్పటికే ఒకటే బాధ ఎందుకంటే ఇద్దరు అయ్యో నాకు రత్నాల లాంటి ఇద్దరు అబ్బాయిలు ఇచ్చిన దేవుడు ఇద్దరికి కనీసం మాటలు మా మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ఏందని చెప్పి చాలా సందర్భాల్లో మా మిస్సెస్ నేను ప్రతిరోజు బాధపడే అంశం ఒకటిది నాకు పిల్లలకు ఆపరేషన్కు సంబంధించి కాంక్లియర్ ఇంప్లాంట్మెంట్ అని ఒక సర్జరీ ఉంటుందన్న ఆ సర్జరీకి వచ్చేసి ఈచ్ వన్ ఒక అబ్బాయికి వచ్చేసి టెన్ ల్యాక్స్ అంటే ఒకరికి పది లక్షల వరకు ఖర్చు ఇద్దరు అబ్బాయిలకు చేయించాలంటే ఇరవై లక్షల వరకు అవుతుంది కొంతమంది హెల్ప్ చేస్తాను ముందుకొచ్చారు కానీ ఇంకా కరెక్ట్గా ప్రాసెస్ స్టార్ట్ కాలేదు అదొక టెన్షన్ ఉంది ప్రస్తుతానికి ఏంటంటే నాకు ఒకటే దిక్కు ఏంటంటే మనకు సోషల్ మీడియా తప్పితే ఏది లేదు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఒక నన్ను ఎందుకు మర్చిపోయిన వాళ్ళు నన్ను కొంచెం వెలికి తీసుకొస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మన సోషల్ మీడియా ఛానల్ వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకోవాలన్నా ఇద్దరు డిఫెండా చెవులనబడే మాటలు రావు నా అనిత పాటను అయితే చాలా మంది విని ఉన్నారన్న నా పాటను విన్న వాళ్ళు ఎవరు ఎంతో కొంత వాళ్ళకు సంబంధించి వంద రెండు వందలు ఎంతో కొంత నాకు మా పిల్లల ట్రీట్మెంట్కు మా పిల్లల భవిష్యత్తుకు మనిషి అది దేవుడు వాళ్ళు ఎక్కడ ఉండరు అన్న మనిషి రూపంలోనే ఉంటారు దేవుడు దేవుడు వాళ్ళు ఎక్కడ ఉండరు మనిషి రూపంలోనే ఏదో మానవత్వం అనే వాళ్ళు మన చుట్టూ ఎంతోమంది ఉంటారు మానవత్వం ఉన్నవాళ్ళు ఆ దేవుడు ఎక్కడో ఉన్నాడు వాళ్ళను చేతులెత్తి వేడుకుందామని చెప్పేసి మన ఈ వైఆర్ టీవీ ఛానల్కు యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా ఛానల్కు రావడం జరిగిందన్న ఎందుకంటే నా పాటను ఎంతో మంది విన్నారు ఎంతగానో ఆదరించిన వాళ్ళు ఉన్నారు నా బాధను వాళ్ళు ఆలకించి ఎంతో కొంత పిల్లల ట్రీట్మెంట్కు సంబంధించి నాకు హెల్ప్ చేస్తే జీవితాంతం నేను వాళ్ళకు రుణపడి ఉంటా నాకు ఎందుకంటే మీరు పంపించే ప్రతి ఒక్కొక్క రూపాయి వాళ్ళ భవిష్యత్తుకు వాళ్ళకు బా బాటలు వేస్తుందని నమ్ముతూ వాళ్ళకు ట్రీట్మెంట్ జరిగి ఇద్దరు ఇట్లా ఎవరికన్నా ఒక్కరికి మాటలు వచ్చినా కానీ నాకు అంతకంటే సక్సెస్ ఏమి ఉండదన్న రైట్ చూసిరు కదా తెలంగాణ ప్రజలారా ఇగో ఇక్కడ నాగరాజుకు సంబంధించి అనిత ఓ అనిత అనే పాట ఉన్నాయి ఒక్కసారి ఆ పల్లవి ప్రజలకు నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నను కరగలి కుమా పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది అనితం అనిత అనిత ఓ వనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన నా ప్రాణమా నన్ను వీడిపోకుమా నీ ప్రేమలో నన్ను కరగని కుమా రైట్ చూసిరు కదా ఇదే అనిత ఓ అనిత అనే పాట పాడి నాగరాజు అప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సోషల్ మీడియా లేదన్నప్పుడు మొత్తం అంటే 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 సాటిలైట్ ఛానల్ కానీ ఎక్కువగా కూడా ఫోన్లకు సంబంధించి క్యాసెట్లలో ఆ క్యాసెట్లలో ఎక్కువ అప్పుడు సంచలనం ఏ ఆటో ఎక్కినా ఎక్కడ దిగినా నీ పాటే సో ఇలాంటి పాటతో ముందుకు వచ్చిన అనిత అనిత ఓ అనిత అనే పాట రాసిన నాగరాజు ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాడు తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను టీవీ తరఫున విజ్ఞప్తి చేసేది ఏంటి అంటే ఈ రోజు కష్టం వచ్చింది ఆదుకోమంటున్నాడు ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమంలో తాను పాడిన పాటలు కావచ్చు లేకపోతే అనితా ఓ అనిత అంటూ కూడా ఒక ప్రేమకు సంబంధించిన పాటను రాయడం ఆ తర్వాత దాది సంచలనంగా మారిన పరిస్థితి ఇతని పేరు మీద ఎంతోమంది మార్కెటింగ్ చేసుకున్నారు చాలా రూపాయలను కూడా సంపాదించుకున్నారు పక్క జరిగేది అది వాస్తవమైన విషయం ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నగ్న సత్యం అది వాస్తవం సో ఇప్పుడు కష్టం వచ్చింది వాళ్ళ చిన్న పిల్లలు పిల్లలు దేవుడితో సమానం అంటారు అలాంటి పిల్లలకు సాయం వచ్చింది కష్టం కష్టకాలంలో ఉన్నారు సాయం కావాలంటున్నారు ఇగో ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు పూర్తి స్థాయిలో ఒకసారి ఇక్కడ మీరైతే అనిత అనిత ఓ అనిత అనే పాట రాసిన నాగరాజ్ సంబంధించి ఈ గూగుల్ పే గానీ ఫోన్పే నెంబర్ కు సంబంధించి ఒకసారి మీరైతే చూడు ఒకసారి జూమ్ చేయండి ఈ నెంబర్ కు సంబంధించి అయితే మీరు చూస్తున్నారు కడారి నాగరాజ్ వస్తుందా ఫోన్ లో కడారి నాగరాజ్ అనే వస్తుంది ఒకసారి చూడండి ఈ ఎయిట్ వన్ జీరో సిక్స్ టూ సిక్స్ త్రీ సిక్స్ నైన్ జీరో ఆ లేదా వేరే నెంబర్ వర్ష అనే పేరు మీద ఉంటుంది సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రీ వన్ ఎయిట్ ఫైవ్ టూ ఈ రెండు నెంబర్లకు సంబంధించి మీరు ఖచ్చితంగా కూడా సహాయం చేయరి ఎందుకంటే ఆపదలో ఉన్న కళాకారుని మనం కాపాడుకుందాం ఎలాగూ ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఎవరైనా కానీ బీఆర్ఎస్ పార్టీకి నేతలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలా లేకపోతే బీజేపీ నేతలా లేకపోతే ఎవరైనా సోషల్ వర్కర్సా లేకపోతే ఇతరత్ర ఎవరైనా ఐటీ కంపెనీలకు సంబంధించిన ఎవరైనా పర్వాలేదు బహుశా నాకు తెలిసి ఇరవై లక్షల రూపాయలు అవసరం ఉంటుంది అనేది ప్రధానంగా అంతేనా ఇరవై లక్షల రూపాయలు అయ్యింది వాళ్ళ బాబు ఇద్దరు బాబుల ఆపరేషన్ కోసం కావాలంట మీరు ఈ నెంబర్లకు ఆ గూగుల్ పే గాని ఫోన్ పే చేయండి లేదా ఇదే నెంబర్ పని ఆ ఈ నెంబర్ కైనా కాల్ చేసి నాగరాజ్ తో మాట్లాడి సహాయం మీకు తోచినంతగా అందించండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఒకసారి ఆలోచించండి మన ముందే మన కండ్ల ముందే మన కండ్లకు కనిపించే విధంగా మనిషి రూపంలో ఉండే మానవత్వం ఆ మానవత్వం రూపంలో ఉండే దైవం కావచ్చు ఏదైనా కావచ్చు ఈ రోజు రచయితగా కవు కళాకారులుగా ఎంతోమంది తమ తమ జీవితాలలో ఆ ఇంటికి పోతే గిన్నెలు నుల్లివెట్టే పరిస్థితులలో కూడా ఉన్న కవులు కళాకారులు చాలా మంది ఉన్నారు కొంతమంది బయటికి పేరును లోపల ఏమీ చేయలేక మానసిక సంఘర్షణతోని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది వీళ్ళ కుటుంబానికి సంబంధించి పూర్తిగా కూడా మీరైతే ఈ రెండు నెంబర్లకు అయితే సహాయం చేయరి ఎందుకంటే ఇక్కడ ఫోన్ పే గానీ గూగుల్ పే నెంబర్కు కు మీరు ఖచ్చితంగా కూడా సహాయం చేసి తనకైతే ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అనిత ఓ అనిత అనే పాటలతో పాటు చాలా పాటలు కూడా రాసిండు వందలాది పాటలు కూడా హిట్ అయిన పరిస్థితి అయితే కనబడింది ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేయదు ఏంది అంటే మీరు అనిత ఓ అనిత పాటలు రాసిన తర్వాత ఇంకొన్ని ఛానళ్లలో పూర్తి స్థాయిలో కూడా మీరు పాటలు పాడిన తర్వాత మీకు ఎక్కడ సహకారం రాలేదా మరి ఎందుకంటే ఇతర ఛానళ్ళకు వెళ్ళినప్పుడు కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే అబద్ధం చెప్పుడు నాతోడు కాదన్న ఎందుకంటే నాకు రెండు ఛానల్ వాళ్ళ ద్వారా నాకు సోషల్ మీడియా ద్వారా నాకు హెల్ప్ జరిగింది కొంత అమౌంట్ వచ్చిందన్న సుమన్ టీవీ ఫస్ట్ ఒకటి తర్వాత మొన్న క్యూ న్యూస్ ఛానల్ మళ్ళీ ఛానల్ తర్వాత నేను నచ్చిన నెక్స్ట్ ఛానల్ మీ మన ఛానల్కి రావడం జరుగుతుందన్న ఎందుకంటే కొంత అమౌంట్ అది నేను కలెక్ట్ చేసిన అమౌంట్ ఏంటంటే ఇద్దరు వరకు ఏంటంటే నాకు అది అడ్జస్ట్ కాకనే ఏంటంటే మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి రావడం ఇది ఇద్దరు పిల్లలు అన్న అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు సంబంధించి అబ్బాయిలు చూడడానికి ఎంత అద్భుతంగా ఉన్నారో చూడూరు ఇగో వీళ్ళిద్దరికి సంబంధించి పూర్తిగా కూడా ఇద్దరికి సహకారం కావాలి సర్జరీ అయితే ఎందుకంటే పాట పాడే తన గొంతుతోని తన పిల్లలకు మాటలు రావంటే ఏ తండ్రి కూడా నొచ్చుకోడు ఏ తండ్రి కూడా జీర్ణించుకోలేడు సో మీరు కూడా సహాయం చేయండి అంటూ కూడా వేడుకుంటున్నాడు నాగరాజ్ నాగరాజ్ కుటుంబానికి అంటే వాళ్ళ ఇద్దరు పిల్లలకు ఆపరేషన్ కావాల్సిన ఆ ఖర్చు మహాంటి ఇరవై ఇరవై లక్షలు మాత్రమే తెలంగాణకు సంబంధించి దోపిడీలు జరుగుతున్న రాజ్యంలో కానీ ఇతరత్ర కానీ మనం చూస్తున్నాం నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు మీ మంత్రులైనా పర్వాలేదు ఎమ్మెల్యేలైనా పర్వాలేదు ఎమ్మెల్సీలైనా పర్వాలేదు ఎవరైనా పర్వాలేదు సీఎం రిలీఫ్ ఫండ్ అయినా పర్వాలేదు ఎలా అయినా పర్వాలేదు వాళ్ళ పిల్లలకు సర్జరీ చేపిస్తే చాలు అంతకు మించిన అవకాశం లేదు ఎందుకంటే తాను పాడే పాటలు కానీ ఇతరత్ర కానీ చాలా చూసాం అందుకోసమే మిమ్మల్ని ఇప్పుడు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ వచ్చి ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు కాబట్టి మీరు కూడా సహాయం చేయరు ఈ రెండు నెంబర్లకు ఫోన్పే గూగుల్ పే ఉంటుంది ఈ నెంబర్కి కూడా సహాయం చేయరి మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎందుకు అంటే మీరు ఇచ్చే అమౌంట్కు సంబంధించి ఒక ఇద్దరి జీవితాలను కాపాడుతుంది కరోనా సమయంలో ఓడలు బండ్లైనాయి బండ్లు ఓడలైనాయి కరోనాను మనం చూస్తున్నాం జీవితంలో ఎలా మారిపోయిందో కూడా చూసాం కంటు కను కనురెప్ప మూస్తే బ్రతుకుతామో తెలియని ఈ జీవితంలో ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈతనికైతే పూర్తి స్థాయిలో కూడా సాయం చేద్దాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర తన పాటతోని పూర్తి స్థాయిలో కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా మోసం చేసిండు మోసపోయిపోయిన పరిస్థితి కనబడి దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా మరి సహకారం అయితే గత కొన్ని రోజులుగా అడుగుతున్నారు కానీ ఏమైనా సహకారం వచ్చిందా ప్రభుత్వం ప్రభుత్వం నుంచి నేను తెలంగాణ ఉద్యమంలో నేను చేసిన పెద్ద పెద్ద కళాకారులతోటి రసమైన తోటి ఉద్యమంలో పాటలు పాడిన స్టేజ్ల మీద మిఠాపల్లి సురేంద్రన్నతో పాడిన నేను నిర్ణల తోటి నేను పాడని వేదిక లేదు నేను చేయని సాగు చెందన్న వాళ్ళతో చేసిన జయరాజన్న వాళ్ళతో చేసిన పెద్ద పెద్ద కళాకారులతోటి ప్రతి స్టేజ్ని మంచుకున్న విమలక్క వాళ్ళతో చేసిన మధుప్రియతోటి చేసిన ఇంకా చాలా మంది కళాకారులు నాతోటి పెద్దవాళ్ళతోటి చిన్న వాళ్ళతో గిద్దరామ్ నర్సన్న అందరితోటి తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్న అప్పుడు నేను తెలంగాణ ఉద్యమం కోసం నేను రాసిన పాటలు చాలా హిట్స్ కూడా ఉన్నాయి ఉద్యమానికి సంబంధించి తెలంగాణ పాటలు సాంస్కృతిక ఉద్యోగం నాకు ఫస్ట్ లెటర్ వచ్చింది కానీ సెకండ్ లెటర్ రాలేదు నాకు ఉద్యోగం కూడా రాలేదు మరి ఎందుకోం అప్పుడు ఏంటంటే రెండు లెటర్లు పంపించేది వాళ్ళు ఫస్ట్ ఒక లీటర్ పంపించిళ్ళు తర్వాత సెకండ్ లెటర్ రాలేదు ఎందుకు రాలేదు అనుకుంటే నా పేరు మీద అప్పటికి ఒక సినిమా అనౌన్స్ అయింది సినిమా అనౌన్స్ అయ్యి సినిమా షూట్ స్టార్ట్ అయింది షూట్గా అబ్బాయి ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయాడు పెద్ద అది ఏంటంటే నేను చేసిన తెలంగాణ ఉద్యమంలో పాడిన పాలు అని పక్కన పెట్టేసి నా జాబ్ పక్కన పెట్టేసి సరే నేను కూడా వాళ్ళని ఏమనిలే వచ్చిన వాళ్ళు కూడా మనోళ్ళే కదా అని చెప్పేసి నాతోటి కళాకారులే కదా వాళ్ళని బతకని తీ అని చెప్పేసి మనం ఎప్పుడు పోయి వాళ్ళని మళ్ళీ ఒక నెక్స్ట్ టైం మళ్ళీ జాబ్స్ పడ్డాయి మళ్ళీ అప్లై చేసుకోమంటే మళ్ళీ పోయి అప్లై చేసుకున్నాను అలా మళ్ళీ ఏం వాళ్ళకే ఉన్నోళ్ళకే ఇచ్చాబ్స్ మళ్ళీ కొత్త వాళ్ళకి ఎవరికి వెళ్ళి కొత్త వాళ్ళకి ఒక నలుగురికి ఐదు దాంట్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళకు ఫేవర్గా ఉన్న వాళ్ళకి ఎవరికో ఇచ్చుకున్నారు అయినా కానీ మనకు దాని మీద సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్లో రీసెంట్గా ఒక రెండు చిన్న సినిమాలకు రాయడం ఎక్కువ యూట్యూబ్ సాంగ్స్ ఇప్పుడు అవకాశాలు అది మీ సోషల్ మీడియా ఛానల్ ద్వారానే నన్ను బయటికి తీసుకొచ్చి ఇప్పుడు పలానా అబ్బాయి ఉన్నాడు రాస్తుండు మినిమం ప్రైస్కే రాస్తుండు ఆ అబ్బాయితోటి ఇదివరకు పాపులర్ సాంగ్ రాసిన అబ్బాయి ఆ అబ్బాయితో రాపించుకుంటే మనకు కూడా హెల్ప్ఫుల్ అయ్యిందని చాలామంది నన్ను అప్రోచ్ కావడం ఇప్పుడు ఇప్పుడు కొంచెం బతుకు మీద ఆశలు అది మన ఈ సోషల్ మీడియా అనేది లేకపోతే మళ్ళీ నేను లేను ఎందుకంటే నేను ఫస్ట్ కూడా స్టార్టింగ్ కూడా పరిచయం అయింది అందరికీ మీడియా ఛానల్ ద్వారానే అప్పుడు జీరో నాలుగు నాలుగు గంటల ఛానల్ ద్వారా నన్ను తీసుకొచ్చి పాలు డిగ్రీ చదువుకుంటున్నప్పుడు ఈ అబ్బాయి చనిపోయిన కొంతమంది అప్పట్లో అమ్మాయి అమ్మాయి చనిపోయిన కొంతమంది చాలా రచ్చ రచ్చ చర్చ బాగా జరిగింది దానివల్ల సినిమా అవకాశం సినిమా వచ్చిన తర్వాత నేను ఎప్పుడు నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఆపర్చునిటీస్ ఆదిత్య వాళ్ళు పెద్ద ఫిగర్ పట్టుకొని వచ్చింది నా దగ్గరికి ఆల్బమ్ చేయమని మా ఛానల్కు అప్పుడు సినిమా వచ్చేదాకా నువ్వు ఎక్కడ రాయద్దు పాడొద్దు అని అగ్రిమెంట్లో నాతో రాయించుకొని వచ్చిన అవకాశాలను వినియోగించుకోకుండా చేయడం మూడు సంవత్సరాలు సినిమా రిలీజ్ చేస్తా చేస్తా అని అప్పుడే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది నా సినిమా అనౌన్స్ అయింది తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది పెద్ద పెద్ద సినిమాలే అయిపోయినాయి అప్పట్లో అసలు సినిమా రిలీజ్ అయిందో కాదో అనుకున్నాం కానీ మొత్తానికి అయితే సినిమా రిలీజ్ అయింది కానీ ఆయన సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు చేస్తానన్న కమర్షియల్గా హెల్ప్ చేయలేకపోయే వరకు వచ్చిన అవకాశాలని ఆపర్చునిటీస్ నన్ను వదులుకొని ఏ పని చేయలేక ఒకటే రూమ్లో నన్ను బంధించేసి ఏడికి పోనీయకుండా ఎవరిని దగ్గరికి రానియకుండా ఎవరిని కలవనియకుండా వచ్చిన అవకాశాలన్నీ దూరం చేసుకొని అప్పుడే ఆ భూమి మీద ఉన్నప్పుడే నాకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం కాదు ఇదివరకు కాసాల సురేందర్ అన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళంత రేంజ్ లో వాళ్ళతో రాసుకుంటే అప్పటి నుంచే వాళ్ళు వాళ్ళ వాళ్ళప్పటి నుంచే నేను తిరుగుతున్నా ఇండస్ట్రీలో అవకాశాల కోసం కానీ ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారు నేను వెళ్ళిపోయాను నా భయానికి ఇక్కడ చేసిన మోసానికి అన్యాయానికి తట్టుకోలేక నేను హైదరాబాద్ మోసం మోసం గురించి గురించి పాట అంటే ఫిలిం ఇండస్ట్రీలో అవన్నీ కామన్ ఏదైనా పాట ఉందా మోసం గురించి అంటూ ఎందుకంటే గాయపడ్డ హృదయం రాసే పదాలు చాలా గాయపడ్డ హృదయాలని కాదంటే కళాకారుడు జీవితం ఇవన్నీ ఏంటంటే ఇండస్ట్రీలో కామన్ కాబట్టి పట్టించుకోలే ఇండస్ట్రీ అంటే ఒక్కటే కాదు ఆయన ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీ అతను కూడా కాదు అతనికే అవకాశాలు లేవు ఆయన మనకేమిస్తాడు అనుకుని సప్లైనా వదిలేసినా కావాల్సి ఉంటే ఆయన నాకు ఇచ్చేది పెద్ద పేమెంట్ కాదు ఆయన రెండు మూడు వందల కోట్ల ఆస్తి పరువుడు నాకు ఇచ్చే ఒక రెండు లక్షలు ఆ చిన్న కారు ఫ్లాట్ అన్నాడు ఆ కారు ఫ్లాట్ ఏపోయినా కానీ నాకు ఇస్తాను చిన్న అమౌంట్ రెండు లక్షలు ఇచ్చినా కానీ అప్పుడు బ్రతకడానికి నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి ఇప్పుడు నాకు ఏదైనా అవకాశం వస్తుంది నేను అక్కడికి అక్కడ దాకా వెళ్ళి పాట పాడడానికి వెళ్ళాలంటే కూడా ఏదైనా బచ్చాజ్ చేసిన ఉండాలి కదా అలాంటి అలాంటి పరిస్థితులు ఎందుకంటే మన మనది ఫ్యామిలీ పరిస్థితి మన అంత పూరు అంతంత మాత్రమే కాబట్టి ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడిప్పుడు కొంచెం మళ్ళీ బతుకు మీద ఆశలు ఇక్కడికి వచ్చినా కానీ ఏదైతే కలామ తల్లిని నమ్ముకున్నానో ఆ తల్లి పిలిచి మళ్ళీ నాకు అన్నం పెడుతుంది ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఛానల్ ద్వారా మీరు చెప్పడం ద్వారా ఫ్యూచర్కు చాలా ఉపయోగపడుతుంది సాంగ్స్ రాయడానికి పాడడానికి అవకాశాలు రైట్ ఒక్క పాట ప్రజల కోసం ఏదైనా తప్పకుండా అండి నేను నాకు నచ్చిన పాఠానికి మొన్న రీసెంట్గా వేరే యూట్యూబ్ ఛానల్కి ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అడిగితే రాయడం జరిగింది అది కూడా లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కట్టుకున్న కోట కూలిపోయే నమ్ముకున్నా నువ్వు దూరమాయే పెట్టుకున్నా పేరు మాసిపోయే పట్టుకున్నా చెయ్యి వదిలివేసే కోయిలమ్మ కూతమరిచరే జాబిలమ్మ జాలి చూపవే వెన్నెలమ్మ వచ్చి వెళ్ళవే చీకటంతలుముకుందిలే ఎంత బాగుందే నువ్వు చేసిన మోసం అయినా నువ్వే నా బంగారం ఉండలేనందే నువ్వులే ప్రాణం ఓ సార నీ కోదండ కట్టుకున్నా కోట కూలిపోయే నమ్ముకున్నా నువ్వు దూరమయే అంటే తెలంగాణ ఉద్యమం గురించి బాగా నువ్వు పాడిన ఒక పాట ఎందుకంటే ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో నేను రాసుకున్న పాటలలో जय तेलंगाना, जय जय तेलंगाना जय हो तेलंगाना जननी तेलंगाना తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ పాడే పాటే తెలంగాణ జై తెలంగాణ రాష్ట్రము వచ్చేదా కారణము సయ్యన్నాది వీరా తెలంగాణ జై జై తెలంగాణ ఒకరా ఇద్దరా లెక్కకే అందరి అమరులెందరో ప్రాణాలనే లెక్క చేయక ఉద్యమానికే बु पि रोसिना विद्यार्थुलो తానారే తందానారే తే తా రే నారే తాన రే తర రే రే తెలంగాణ కోసం మే మళ్ళీ జన్మిస్తామంటూ ఆంధ్రోడి గుండెలాది దిరేలా ఆకలి మంటతో అన్న కేక జై తెలంగాణ జై జై తెలంగాణ జయలంగా జన రీ తెలంగా రైట్ ఈ పాటలు ఎందుకు పాడిచ్చినా అంటే మీరు గుర్తుపెట్టుకోర్రీ ఇలాంటి గొంతుగా బ్రతికు ఉండాలి ఇలాంటి కుటుంబం చాలా సంతోషంగా ఉండాలి వీళ్ళు ఎంత సంతోషంగా ఎంత ఆరోగ్యంగా ఎంత మంచిగా ఉంటే మన తెలంగాణ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో కూడా ఒక ఉత్తేజాన్ని ఇచ్చే పాటలు రాయడం ద్వారా రేపు భవిష్యత్తు భరోసా ఏంది అంటే రానున్న తరానికి ఒక ఉత్తేజమైన పోరాటాన్ని అందించేందుకు వీళ్ళు పూర్తి స్థాయిలో మనకు సహకారం అందిస్తారు సో మీరు సహకారం చేయర్రీ పూర్తి స్థాయిలో నాగరాజును నేను కూడా ఎప్పటికప్పుడు కూడా ఆ టీవీ న్యూస్ తరఫున ఎవరైనా నాకు కాల్ చేసినా కూడా నేను సహకారం అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీరు కూడా సాయం చేయండి ఇక అప్పటి వరకు చూస్తూనే ఉండి టీవీ